నిర్ణయానికి వచ్చి వివాహ మహోత్సవము ఈడొచ్చినప్పుడు చోటు చేయాలట, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అంతర్మిత్తమై నీకు పెళ్లి చేయడానికి మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నారమ్మా, నీకు పెళ్లి చేయడానికి తయారుగా ఉన్నా పోదాం పదు. అవునా? రమణీయమైనటువంటి నడక గలవ, సర్వస్వము తెలిసినటువంటి మహానుభావు, వేద పురే నీతి హాసములు ఇలా చదివినటువంటి వారు. కానీ ఈ రోజున మా యొక్క తల్లిదండ్రులు భ్రమ అంటే వారి ప్రేమతో ఎవరికి ఇస్తానని, ఈ రోజున ఎవరికి ఇస్తానని ఆలోచన చేసి మమ్మల్ని పట్టించారు. అబ్బా మరి నన్ను ఎవరికి ఇస్తారని మీ యొక్క అభిలాషయా? కురళాంచన ప్రకారము మీ ధనజ కులములోన ఒకరి మెడలో పూలమాల ఒకరు వేసుకుంటే పెళ్ళైనట్టే. అంతనిమిత్తమై పరిమళ సుగంధ ద్రవ్యాదుల చేత నిర్మించబడిన మల్లె బొల్ల గులాబీ సంపంగ మందార పుష్పమంబులెల్లా సమకూర్చి చక్కటి పూలదండ తయారు చేశాను. వేదిక మీదకి వచ్చి నీ భర్త మెడలో పూలమాల వేస్తే సంతోషపడుతున్నాడు అమ్మా, జలంధరుడికి ఆడాలి.
జీవదాటకుండా మీ గురువుల మాటను నేను జీవదాటకుండా త్వరలో ఈ యొక్క మీరిచ్చినటువంటి ఈ పూలమాల పూలమాల పట్టుకుని త్వరలో ఆలాసిని సంశయపడక సంతోషము చేత జీవితం అంటే పెళ్లి అంటే నిన్ను నిండ నూరేళ్ల పంట. భర్తకు భార్య భయపడాలి, భార్యకు భర్తే భయపడాలి. ఒడిదొడుకులలో సవరించుకోవడము ఆడదానికి లక్షణం. కోపం చేత కొట్లాడు చేత భర్తను ధిక్కరించి భర్త ఎగతాళి చేసి చివాట్లు పెట్టింది అది ఆడది కాదు ఒక గాడిదతో సమానం. అట్లాంటి పాతివ్రత్యాన్ని దక్కించుకొని శీలాన్ని కాపాడుకున్నది ఆడది మానవ లోకంలో. అందుకంటారమ్మా వేద శాస్త్రాలు మనకు తెలియచేస్తున్నాయి ఏమంటే ఏ భార్య అయితే శీలవతి అయి ఉంటుందో ఆ అమ్మాయిని చేసుకున్న వాడి ఆవిష్ పెరుగుతుందట, భర్త ఆవిష్ పెరుగుతుందట. భార్య పతివ్రత పెరుగుతుంది, ఆవిష్ పెరుగుతుందట భర్తకు. అట్లాంటి సద్గుణవంతురాలమై కీర్తి ప్రతిష్టను నిలిపి ఆడవాళ్ళలో నాలుగు జాతులకు విభజించారు బ్రాహ్మణులు, అస్తిని శంకిని చిత్తిని పద్మిని. అంటే ఈ నాలుగు జాతులలో శ్రేష్టమైనది వాసికెక్కి వన్న తెచ్చినది పద్మిని స్త్రీ అనబడుతుంది. పద్మిని జాతి. అలాంటి స్త్రీ చక్కగా హంసాల నడుస్తూ వైఖరిగా మాట్లాడుతూ మంచి ఒప్పు సొంపుల చేత భర్తను సేవిస్తూ పేరుకు వస్తుంది పద్మిని జాతి. ఇక వేరే పనుల చేత వాసికెక్కని వాళ్ళు అస్తిని శక్కిని శక్తిని వాళ్ళు వారికి ఇప్పటికీ రాణించలే, ఇక రాణించరు కూడా. పేరు కాంచిన ఆడవాళ్ళలో శ్రేష్టమైనదే పద్మిని జాతికి చెందినదానివి. పాతివ్రతము దక్కించుకొని శీలవతివై చక్కగా పూజించాలి అమ్మా భర్తను రమ్ము. సరే స్వామి, మీరు చెప్పినది నేను నమ్ముకోవాలి. నేను నమ్ముకున్నాను మీరు చెప్పిన విధముగా ఈ పుష్పమాల నా చేతికి మీరు ఇచ్చారు. మీ అనుగ్రహం తప్పకుండా నేను వస్తున్నానుగా. ఈ చేతిలో ఉన్నటువంటి మృదువైన పుష్పహారము హృదయేశ్వరుడైనటువంటి అతని మెడలో నేను సంతోషహారాన్ని వేస్తాను. శుభ్రమంతురాలు ఇది రాధా.
ఇదే కదా శోణితాపురం, ఈ శోణితాపురములు ఇదే కదా రాజసభ. అమ్మా ఇదే సభా వేదిక మీదకి నీ భర్త రాబోతున్నాడు. రాక్షసరాజు ప్రజానురంజకముగా పరిపాలించినటువంటి వాడు గంభాసురుడు. అతని యొక్క సభ ఇదే కదా. ఈ ఇంటిలో పెళ్లి సలహాలు జరుగుతుంటే నేను చెప్పుగా కూర్చున్నావురా. ఇవాళ జలంధ మహారాజు పెళ్లి పెళ్లి జరుగుతుంది, మరి పెళ్లి పనులు ఏమైనా పూర్తి చేసినావా అని మర్చి కూర్చున్నావా? ఏమిటికి ఏమేం కావాలి చెప్పు. అరే నేను నిలబడితే కూర్చుంటావా? ఎంత పొరపాటిది, పాదసేవుడికి నిలబడి ఉండాలి. నేను కూర్చోవాలంటే నీ కూకుడు రాలే కావచ్చు, నీ కూకుడు చూపిస్తాను. ఇంకా కూర్చోం మారా సరే. కానీ ఈ పెళ్లికి వలయ వస్తువులు ఏంటంటే ఐదుగురు ముత్తైదులను పిలిపించాలి. ఎందుకు? 25 కుంచాల బియ్యాన్ని దంచాలి. ఎందుకు దంచాలంటే అక్షంతల బియ్యం, కల్వాల బియ్యం. 25 కుంచాల బియ్యం దంచాలి ఐదుగురు ముత్తైదులు వచ్చి. వాటిని ఏం చేయకుండా పసుపు కలిపి ప్రక్కన పెట్టాలి. ఒక బోధిరకాన్ని తీసుకురావాలి. ఆ పెళ్లి పీటల మీద తీసి చేయించాలి. పెళ్లి పందిరి వేయాలి. మరియు చక్కటి ఇల్లును అలంకరించి ముస్తాబు చేసి మంచి బ్రహ్మాండంగా చేయాలి. పనులల్లా చుట్టాలో చెప్పిన వాళ్ళు శుభరేఖలు పంపినవా? అందుకే మీకు పెళ్ళాలు ఉంటలేదు. ఎందుకురా? మీ పెళ్ళాలు ఇవన్నీ లేకపోతాను. ఎందుకు? అందుకే మీకు పిల్లలు గుర్తలేదు. మీ పిల్లల కాల్పులు అయితలేవు. అయితలేవు దొంగ ముండ కొడుక. ఎట్లా గాలేదు అలొచ్చేది? ఉత్తేజలు రావాలి కదా ఐదుగురు. నేను చెప్పేది తీసుకురా. ఎట్లా? నేను చెప్పేది తీసుకురా. మంచి ఎట్లా చేస్తావు చెప్పు. నా సారం చెల్ల నా సిల్లి గడ్డ కావాలి తెస్తావా? అదేమిట్రా మాట విడివిడి గారు సరిపోతుంది. నా సుల్లిగడ్డ నా సారం చెల్ల నా సిల్లి గడ్డ కావాలి తెస్తావా? సరే అది కష్టపడి నువ్వు తీసుకొస్తావు అనుకో. దేవాలి నేను చెప్పే వస్తావు రాసుకో. ఇంకేంటిది ఊగిన చింతకాయ కావాలి. ఎంత గాడిది మనం చేయాలి పిచ్చివాడ. అట్టికనైనా ఊగుతుంది, బండ ఊగితే కాయ ఊగుతుంది, చింతకాయ ఊగకుండా నిలబడుతుంది. తప్పే ఊగద్దా? ఊగద్దు అది సాధ్య గారి పని. తెత్తవా సరే కనుమ్ము. చెట్టు నీడ కావాలి 12 కిలోలు. సూర్యుడు తిరుగుతూ ప్రొద్దు పొగ్గుతా అంటే నీడ ఎటో వెళ్తేనే ఉంటుంది, ఉన్నకాడ ఉంటుంది. ఆ నీడ ఎప్పటికుండా అది దొరుకుడు కష్టమే. కష్టమేనా? మెత్తం రవతు కావాలి. కంకర రాయి పుసుకుతే బుజుకు బుజుకు మనాలి. మరి ఈ ప్రపంచం అంతా పడబోసి తిరిగినా ఎక్కడ మెత్తడి రాయి దొరకదు. తెత్తవా తేవా అది కలవని పనే సాధ్యం కాదు. తెత్తవా తేను తెగుతా పెళ్లి పాలు. మరి దాని దీని సంబంధం ఏంట్రా? తెత్తవా తేవా సరే తెస్తామనుకో. అది తొలకలి చెర్లై నీళ్లు కావాలి. అసలు తొలకలి చెర్లు ఎంత నిర్మార్షియంగా ఉన్నా చెరువు హలలు వంటి తడలు వస్తూనే ఉంటే దొరుకుతూనే ఉంటది. తెత్తవా తేవా సరే దాన్ని కూడా చూసినంత చెత్తా. ఈగది కార్యము 25 కిలోలు కావాలి. తెత్తవా ఈగకు కార్యము 25 కేజీలు. అది ఉన్నది తృణం అంటే గడ్డిపోసంత కూడా ఉండదు. ఈగ ఈగకు 25 కిలోల కార్యం వెళ్ళాగా చూసినా అని పుట్టు పుట్టుతున్నాడు. సరే తీసుకొస్తారనుకో. దోమది దొబ్బ 12 కిలోలు కావాలి. తెత్తవా మన మనుషులను కుట్టే దోమ, ఆ దోమకు 12 కిలోల దొబ్బ ఉంటుందా? ఎలా ఇయ్యాలి? సరే సాధ్యమైనంత వరకు తెస్తాం. కోడిపాలు అదైనా బయలు కోడిపాలు కావాలి. 25 లీటర్లు బయలు కోడి పాలు ఎంత తినాలి? బర్రెకి వెళ్తుంది, ఆవుకి వెళ్తుంది, మేకకి వెళ్తుంది, గొర్రెకి వెళ్తుంది. కానీ కోడికి పాలు ఎలాగా చూసినా? బాగు బాగు పాలు కోళ్ళు ఇస్తాను వాటికి పాలు వెళ్తుందా? సరే తీసుకొస్తా. ఎన్ని లీటర్లు ఇస్తావు? 5 లీటర్లు తెస్తుంది. 25 లీటర్లు కావాలి. అది బయలు కోడి పాలు కావాలి. ఒక్క కోడిదే మళ్ళీ మనం బ్రాహ్మణం కదా, మన పివరి కుటుంబం కావాలి. శరత్సేరు అది దేవాలయ గడ్డ కడ ఊకుండి ఊర బంది బోటి ఫ్రై చేసుకుని ఇది తినుకుంటా అదాం. అడవి పంది అద్దాడు కానీ ఊర బంది ఊళ్ళే తిరిగే చేడాలు తినే పందిని తెచ్చి బోటిని కడగకుండా ఫ్రై చేసుకుని దేవాలయ గడ్డ మీద కూర్చుంటే దెబ్బ దెబ్బ 2 ముక్కలు వేసుకుంటా ఆవిడ కలదాల మనం ఇద్దరం. ఇది ఎంతవరకు పద్ధతివా? సరే చెప్పారు అనుకో. మరి పాయకాయల్లో పకోడి తింటావా? పాయకాయల్లో పకోడి తింటావా? తెస్తా. ఇంతవరకు తినున్నావు అయితే నువ్వు మస్తుంటుంది పోయి. అంతేనా? అది మళ్ళీ కాదు. ఏమది ఐదుగురు పెళ్ళాలి చూడగలి ఒక్కరు కూడా పెళ్ళముండద్దు.
మరి ముండరాలు తీసుకొచ్చే వాళ్ళు ఉండరా? అలా ఏ ఒక్కరి పెళ్ళమన్నా పెళ్లి బంగమే, పెళ్ళాలద్దు పెళ్ళాలద్దు. భార్య చచ్చిపోయిన వాళ్ళే మగవాళ్ళు ఐదుగురు కావాలి, ఐదుగురు కావాలి. మరి బిడ్డ చాలా విద్యగా చెప్తున్నాడు. ఏమి చేయాలంటే ఏం చేయాలి వాళ్ళు? మీరు పెట్టారు ఏం కానీ బోధులు కానీ పెడతాం. అది ఏమిటి పెడతారు? మన పోలు రాసి పోలు విన్న పెడతాం. కాదే మును ముందు ఏం పెడతారు? ఏమిటి పెడతారు? అది ఎట్లకు పెడతారు? అది తప్పు. అంతేనా? అది పెట్టదు. ఇప్పటికే అర్థం చేసుకో. ఈ ఐదుగురు ముండ కొడుకులు ఏం చేయాలంటే ఒక గొడ్డలు కట్టుకోవాలి, ఆ గొడ్డలకు కంకణం కట్టాలి. మంచి ఇది ముదిరిన ఈత చెట్ల పోవాలి వనానికి. ఈత వనంలో పోయి నలుగురు ఆనుకోవాలి చెట్టుకు. నలుగురు కొస మొదలు దించాలి. ఒక్క ముళ్ళు రాలి కింద పడ్డా గాని అది ప్రమాదం. అది ప్రమాదం, రాలద్దు. ఆ ఐదుగురు దాన్ని తీసుకువచ్చి అక్కడ పట్టుపోతారా? పట్టిపోతాను. ఆయన పోలు పోలు రాస్తాం, పట్టుపోయారా? పోలు బియ్యంతో పోరుపోతాం. పోల మీద ఆ ఈత ముద్దులు పెట్టాలి. ఎవడైతే పెళ్లి చేసే బ్రాహ్మణుడు ఎవడైతే ఉంటాడో ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలంటే ఈ పిల్లలు ఆ క్యాలెండర్ ముక్కుండా పెట్టాలి. ఈత ముద్ద మీద కూర్చుండబెట్టి ఈ బ్రాహ్మణుడు పిల్లలు పెట్టారు వదిలిపట్టి ఉత్తర బుధాల చేతి ఉత్తర కిందికి ఒత్తితే ఈ పిల్లకు ఎవడైతే మామ ఉంటాడో ఆ మామ రెండు కాళ్ళు పట్టాలి. ఈ బ్రాహ్మణుడు ఒత్తి పట్టాలి. ఆ రెండు కాళ్ళు వచ్చి ఆ మొద్దు మీదకి ఎదురుగా దేకిస్తే ఆ దాటికి ఓచుకుంటే పిల్లలు అన్నట్టు చూస్తారు. నీ భార్య అట్లా చేసేలా ముగ్గురం ముగ్గురం ఒత్తి పట్టికి దేకిచ్చిన దొరికేనా? మీరు వాళ్ళకి దేకి పిచ్చి వల్ల ఏమైనా పేపర్ పప్పు పెట్టినా చీముకు రాకుండా చచ్చిపోయే మార్గం చెప్తున్నారు. కానీ మంచి పద్ధతి అయితే కాదు. ఇక్కడ ఏళ్ళ పెళ్లి పెళ్లి పిల్లలు ఏది? పెళ్లి పిల్ల ఆడు పెళ్లి పిల్ల పిల్లేనా? ఇంత ముందు అయిందా ఇలా పెళ్లి? అరే ఇప్పుడే ప్రథమరా, ఇది వరకు పెళ్లి అయిన వాళ్ళేనా? అమ్మా అన్ని సునాయాసమైంది. కన్యకామరి చిన్న ఆట వయసు. ఇప్పుడు ఏదో కానీ ఇవ్వగాలి పెళ్లి ఇద్దరికి ఇప్పుడే జరగబోతుంది. ఇక కాలే ఇప్పటికి మనిషి సరే 60 ఏళ్ళు ఉంటారు అది మొగ్గనే కాదు. ఇప్పటికే నుంచి కాదు పేరు ఇవ్వచ్చు భూషణం అని చెప్పయ్యా. అది నిజ జీవితంలో అదో అంత ఉండదు భూషణం. ఇప్పుడు కాదు అది. అవ్వా ఇది మనం వేసుకున్నాం ఇల్లక. వాళ్ళ ధనజకుల లాంఛనం ప్రకారం ఎట్లుంటారంటే గంధర్వ వివాహం అని అంటారు. 70 ఏళ్ళ వాళ్ళకి ఇలాంటివి ఉంటారా? ఉండరు ఉండరు. 25 ఏళ్ళు ఉంటాయి. 45 సంవత్సరాలు అబ్బా దరిద కులం అంటే రాక్షస కులములోన గంధర్వ వివాహం అని అంటే భర్త మెడలో భార్య, భార్య మెడలో భర్త పూలమాల వేసుకుంటే వాళ్ళ పెళ్ళైనట్టే పుస్తకం కట్టినట్టే తాళి కట్టినట్టే. అంతేనా? అతి తొందరగా కావాలని బెదిరిస్తున్నాడు జలంధరుడు. కాబట్టి ఇగో పిల్లవాడి చేత ముందుగా పిల్ల మెడలో వేయించాలి. భయం లేక చెప్పు లేక బాధపడకుండా మీ భార్య మెడలో పూలమాల వేయండి. దానవ కులమునకు ఏది గంధర్వ పరిణయం? గంధర్వ పరిణయం నాయన మీరు చెప్పినటువంటి మాట కాదనకుండా శభాష్ మీరు చెప్పినట్టుగా ఈ గలమంది అమ్మాయి గలమంది మాకు సంతోషం అది. భాగస్వామి కష్టానికైనా సుఖానికైనా నిండ నూరేళ్లు వర్ధిల్లాలి మీ యొక్క సతిపతుల జంట. పెద్దల ఆశీర్వాదం చేత అబ్బాయి బిడలో పూలమాల వేసినామంటే నీకు ఇష్టపడే వేశావు. మరీ కూడా ఆమె మనస్ఫూర్తిగా నాకు కాబోయే వరుడు నా భర్త. ఆడదానికి భర్త అంటే తల మీద గొడుగు లాంటి వాడు. గొడుగు అంటే మనందరికీ ఎరికే ఛత్రి. ఎండకు పెడితే నీడనిస్తుంది, వర్షాన్ని పెడితే తడవకుంటుంది. కాబట్టి గొడుగు ఎంత భారవుడికి సహాయపడుతుందో ఆడదానికి భర్త కూడా అంత సహాయపడతాడు. కాబట్టి అమ్మ భయపడక చిక్కుపడక ఆ జలంధరణి మెడలో పూలమాల వేస్తే